హాయ్ వ్యూస్, నా పేరు పవన్ కటారి. నేను ఈరోజు చెప్పబోతున్నాను, మన ఫోన్లో డెవలపర్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, మనం దాంట్లో ఏమేమి చేంజెస్ చేయగలం, దానివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అని నేను ఈరోజు చెప్పబోతున్నాను. చాలామందికి తెలియని విశేషాలు అనమాట అవన్నీ. ఓకే ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్. మీరు నా ఛానల్ ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి చెప్పాను కదా, మీరు ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ డివైజ్ అనిలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. అబౌట్ డివైజ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి బుల్డ్ నెంబర్ అని కనిపిస్తుంది ఏ ఫోన్లో ఉన్న, దీన్ని మనం 7 times ట్యాప్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ బుల్ డెవలపర్ ఆప్షన్స్ అని వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మనం ఎలా ఉంటుంది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి మెయిన్ థింగ్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇది ఆన్ చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఆన్ చేసుకుంటే ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టినంతసేపు మన డెస్క్టాప్ స్క్రీన్ అనేది ఆఫ్ అవుతుంది అనమాట, ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి దీంట్లో ప్రాసెస్ స్టేటస్, అంటే ఇప్పుడు దీంట్లో హై ఎండ్ ప్రాసెస్ అసలు ఏమేమి జరుగుతున్నాయి, ప్రాసెసింగ్లో ఏమేమి ఉన్నాయి అని మీరు తెలుసుకోవచ్చు మన ఫోన్లో. ఇంకోటి ఏంటంటే మన ఫోన్ని సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట, USB డబ్బింగ్. ఇంకోటి ఎలో మాక్ లొకేషన్, ఇది ఫేక్ లొకేషన్, ఫేక్ GPS ఇలాంటి యాప్స్ కొన్ని వాడడానికి ఇది ఎలో మాక్ లొకేషన్ అని ఆన్ చేసుకుంటే మనం ఫేక్ లొకేషన్స్ అన్ని యాప్స్ ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకో థింగ్ దీంట్లో ఏంటంటే, ఇప్పుడు మనం షో టచ్చెస్ ఉన్న చూసారు ఫ్రెండ్స్, ఈ షో టచ్చెస్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం నేను ఎక్కడ టచ్ చేస్తున్నాను అన్నీ మనకి తెలుస్తుంది అనమాట. ఇంకోటి పాయింటర్ లొకేషన్, ఇవన్నీ చాలామంది వాడరు, ఇది కొంతమంది వీడియోస్ చేసేవాళ్ళు వాడతారు నాలాంటి వాళ్ళు. ఇలాంటివి మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇది ఉంటే బోర్డర్స్, మనం ఇది లెఫ్ట్ అండ్ రైట్ మారింది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లెఫ్ట్ ఉన్నదంతా రైట్ మారుతుంది, ఇది కొంతమందికి ఇలా నచ్చు. ఇంకోటి మన ఫోన్ స్పీడప్ చేసుకోవాలనుకోండి ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే, ఇది విండోస్ స్కేల్ యానిమేషన్ ఇప్పుడు 10లో ఉందనుకోండి ఫ్రెండ్స్, చూడండి అంత స్లోగా అంటే అంత స్లోగా ఓపెన్ అవుతుంది. అదే మీరు 0.5లో కానీ ఆఫ్లో కానీ పెట్టుకున్నారనుకోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా స్పీడ్గా ఓపెన్ అవుతుంది చూసారా. ఇది మన ఫోన్ని సెకండ్ స్పీడప్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే, దీంట్లో మెయిన్గా గ్రాఫిక్ గేమ్స్ ఆడుతున్నాం అనుకోండి ఫ్రెండ్స్, గ్రాఫిక్ గేమ్స్ ఆడేటప్పుడు ఫోర్స్ 4X MS AA ఇది ఆన్ చేసుకున్నాం అనుకోండి, గ్రాఫిక్ గేమ్స్ బాగా ప్లే అవుతే చాలా బాగుంటుంది అన్నమాట ఫోన్. ఇంకోటి దీంట్లో ఇంకోటి మనం రీసెంట్గా ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా రన్నింగ్లో ఉన్నది అనుకోండి ఫ్రెండ్స్, దానివల్ల బ్యాటరీ ఎక్కువ అయిపోతుంది అనుకోండి, బ్యాక్గ్రౌండ్ లేని రన్నింగ్లో ఉండకూడదు అనుకున్నప్పుడు ఇది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకోటి మనం బ్యాక్గ్రౌండ్లో ఎన్ని రన్నింగ్లో ఉండాలి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. 4 వస్తే 4, 2 వస్తే 2 అసలు ఏం లేకపోతే ఏం లేకపోతే, ఇవన్నీ చేసుకోవడం వల్ల మన ఫోన్లో కొన్ని ఆప్షన్స్ అనేవి పెరుగుతాయి ఫ్రెండ్స్, కొన్ని ఆప్షన్స్ పెరుగుతాయి అన్నమాట. దానివల్ల మన ఫోన్లో కొన్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇది ఇన్బుల్ట్గా మన ఆండ్రాయిడ్ ఇచ్చినవి రూట్ చేస్తే అన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ నెక్స్ట్ పెట్టే వీడియోస్ అండి మీ ఫోన్కి మీ మెయిల్కి ఉంటూ పొందొచ్చు, దానివల్ల మీరు ఎంతో టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో వాట్సాప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.